ట్రిపుల్ ఆర్ గురించి చెప్పాలంటే బ్రో, ఇప్పుడు కంపారిజన్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బాహుబలితో రాజమౌళి గారు, ప్రభాస్ గారు ఇండియాలో ప్రతి ఒక్కరికి తెలుసు. అఫ్ కోర్స్ అవుట్ ఆఫ్ ఇండియా కూడా తెలుసు అనుకోండి, కానీ ఇండియాలో ప్రతి ఒక్క స్టేట్ లో రిజిస్టర్ అయిపోయినారు. సో అలాంటిది మన యాక్చువల్లీ ప్రభాస్ గారి మూవీ ఇది, రాజమౌళి గారి మూవీ ట్రిపుల్ ఆర్ అనమాట. సో రెండు ఆల్మోస్ట్ 2 వీక్స్ గ్యాప్ లో వస్తుంది. అంటే కంపారిజన్స్ అంటే ఇది కంప్లీట్లీ డిఫరెంట్ బ్రో. రాధేశ్యామ్ ఏంటంటే లవ్ స్టోరీ ప్లస్ ట్రాజెడీ ప్లస్ ఆస్ట్రాలజీ ఎలిమెంట్స్ పామ్ రీడింగ్ అనమాట. ఇది పక్క ఏంటంటే యాక్చువల్లీ హిస్టారికల్ ఫిక్షన్ మూవీ అనమాట. ఇది వచ్చేసి యాక్చువల్లీ మన అల్లూరి సీతారామరాజు, ఫ్రీడమ్ ఫైటర్స్ అంటే వాళ్ళ ఇంపాక్ట్, వాళ్ళ ఇన్స్పిరేషన్తో తీసుకున్న మూవీ ఇది. సో రెండు రెండు డిఫరెంట్ మూవీస్. రాధేశ్యామ్ బ్లాక్ బాస్టర్ అయింది అనుకోండి, ట్రిపుల్ ఆర్ కూడా డెఫినెట్లీ కొంచెం ఇంపాక్ట్ పడినప్పటికీ రాజమౌళి గారి క్రేజ్ వల్ల అంత ఇంపాక్ట్ మనకేం తెలియదు. సో రెండు బ్లాక్ బాస్టర్స్ కావాలని నేను కోరుకుంటున్నాను. అవునండి, మేబీ ఇప్పుడు చెప్పడం ఏంటంటే ట్రిపుల్ ఆర్ కొంచెం కలెక్షన్స్ వైజ్గా కొంచెం ఇంపాక్ట్ ఉంటుందని నాకు అనిపిస్తుంది అని చెప్తున్నారు కానీ జనాలు. సో నాకైతే డిపెండ్స్ ఆన్ మూవీ రిజల్ట్ అండి. ఇప్పుడు ఏంటి ఎలా అంటే, ఇప్పుడు రాజేశం బ్లాక్ బాస్ట్ అయింది అనుకోండి మూవీ, ఇప్పుడు ట్రిపుల్ ఆర్ అంటే డెఫినెట్లీ రాజమౌళి గారి మూవీ హిట్ అని అందరికీ తెలుసు అనమాట. కానీ రాధేశ్యామ్ గురించి కొంతమంది ఏంద్రా అంటే అరే కొంచెం డౌట్ ఉందన్నమాట. సో ఆ బెనిఫిట్ ఆఫ్ డౌట్ పోయి మనకు మూవీ వచ్చేసి ఒక మంచి బ్లాక్ బాస్టర్ అయింది అనుకోండి. సో కలెక్షన్స్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరనమాట. సో ఇప్పుడు బాహుబలి కలెక్షన్స్ ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా? బాహుబలి 2 యాక్చువల్లీ దంగల్ని వాటి అన్నింటినీ కూడా బీట్ చేసి బాలీవుడ్లోనే ఒక మార్క్ అనమాట బాహుబలి 2 అనేది. ఏంద్రా ఈ కలెక్షన్స్ ఈ రేంజ్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అన్నట్టు. కలెక్షన్స్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ రిజల్ట్స్. సో రెండు మూవీస్, ట్రిపుల్ ఆర్ రెండు సినిమా ఒకేసారి రిలీజ్ అయ్యే దేశంలో కలదు, రెండు మూవీస్ ఒకే రోజు రిలీజ్ కావడం లేదు కదా. ఒకవేళ అయితేనా మార్నింగ్ 8:45 ట్రిపుల్ ఆర్ చూస్తాను, ఇమీడియట్లీ రాధేశ్యామ్ చూస్తాను. సో ఎంతైనా తారక్ బేసిక్లీ నాకు జూనియర్ ఎన్టీఆర్ గారి డైలాగ్స్ అంటే నాకు ఇష్టం అనమాట. మీ అందరికి తెలిసిన నేను డైలాగ్ లవర్ అనమాట. సో జూనియర్ ఎన్టీఆర్ గారి కోసం ఫస్ట్ వెళ్తాను, ఇమీడియట్లీ రాధేశ్యామ్ కూడా వెళ్తాను అనమాట. ఎక్కువ ఖచ్చితంగా కొంచెం ప్రిఫరెన్స్ ట్రిపుల్ ఆర్కే నేను ఇస్తాను అనమాట. హానెస్ట్గా నేను చెప్తాను, ఎందుకంటే బీయింగ్ ఏ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ ఆఫ్ హిస్ డైలాగ్స్ ప్రిఫరెన్స్ ట్రిపుల్ ఆర్కే ఇస్తాను.